గుంటూరు జిల్లా మంగళగిరిలో గల ఎయిమ్స్ నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. గత 2 నెలలుగా జీతభత్యాలు లేకుండా తమతో పని చేయించుకుంటున్నారని వారంతా వాపోయారు. కనీసం తమ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కూడా చేయడం లేదని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ తో నచ్చజెప్పడంతో వీరంతా ఆందోళన విరమించారు. बस में जाने वाला है तो पैसा बनने का पैसा पैसा बनना पड़ता पैसा गाड़ी घूमने वाला कोई है पैसा किलोमीटर का 500 रुपए और 4 रुपए है. अब इधर बाहर आ जाओ తెలియజేయడం జరిగింది. అందరూ వాళ్ళు ఒక 2 రోజుల్లో ఇక్కడి నుంచి పంపించడానికి చర్యలు తీసుకుంటాము అని చెప్పని ఏర్పాటు చేస్తాము. ప్రారంభం ట్రైన్స్ ఏర్పాటు చేయడం మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళు దాని ప్రకారం అందరి గురించి వెళ్తారు. బస్సు వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల ప్రకారము మనం ట్రైన్స్లో పంపించాలా శ్రామిక్ ట్రైన్స్లో దానికి ఏర్పాటు జరుగుతున్నాయి. సార్ మరి కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను ఇక్కడ పంపించాలనుకుంటే ప్రభుత్వ ఖర్చుతో పంపించాలనే మాట ప్రభుత్వ ఖర్చుతోనే పంపిస్తున్నారు. వీళ్ళు త్వరగా ఈ 2 రోజులు పంపించినప్పుడు మేము ఆగము ఈ రోజుకి ఈ రోజు పంపించండి అని చెప్పి అంటే మనం ఆ మాట అడగడం వెళ్తారా అని అడగడం జరిగింది. ప్రభుత్వాన్ని తెలియజేసి ప్రభుత్వం యొక్క తెలియజేద్దామని వాళ్ళు ఎలామన్నారు కాబట్టి దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకా ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు మరి ప్రభుత్వ ఖర్చులతోటే స్పెషల్ ట్రైన్స్లో వీళ్ళని పంపించడానికి ఏర్పాటు జరుగుతుంది. విజయనగరం జిల్లాలో